मैट और वूवन मैट और अ चॉप स्ट्रैंड मैट. So we have only placed the reinforcement. బయట చిరాగ్గా ఉన్న గ్లాస్ కోసి ఇక్కడ అలాగే చచ్చితేలా ఏం మాట్లాడుకుంటున్నారా బామ్ చూడరా ఇది ఇన్ ద మోల్డ్ స్టిల్ ద రెజిన్ హ్యాస్ టు కమ్ సో దేర్ ఇస్ some empty space there is a chances of air now that air has to be removed the resin is entering into the mold can moved through the vents so from one side suppose if the polymer or the resin is entering into the mold, polymer was coming and there was a arrangement for na alla jara inka ella okay sari so the uniformity of resin flow can అరే ఒక్క అమ్మాయినైనా సెట్ చేయండి రా ప్లీజ్ రా నీ బాడీలో రిధమ్ లేదు ఎవ్వడ ఏం చేయలేం నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరి కదా బాగానే ఉంటారు ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఓట్ దరిద్రపు మగవాసుతో తక్కువ చేస్తుంది ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు నీ పేరేమి ఓకే స్టూడెంట్స్ ఈ టూ క్వశ్చన్స్ అసైన్మెంట్ తీసుకోండి ఓకే కదా ఓకే సార్ మీరు సూపర్ సార్ ఫైవ్ క్వశ్చన్స్ ఓకే కదా ఎయిట్ క్వశ్చన్స్ ఓకే కదా సరే అయితే టెన్ క్వశ్చన్స్ అలా అయితే హ్యాపీనే నీ పిండం పిల్లలకు పెట్ట నీ శారదం కాకులకు పెట్ట చంపేస్తానరా నిన్ను ఏంట్రా ఏమైంది ఏమైందా నా బొంద అయింది సరే ఎప్పుడు సబ్మిట్ చేస్తారు సార్ ఒక టూ త్రీ వీక్స్ లో సబ్మిట్ చేసేస్తాం సార్ అయితే సార్ రేపు అందరు రాసుకొచ్చేయండి అసలు మీ అమ్మమ్మ సార్ అది థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ ఇంకా కొంచెం సార్ చూపించరా ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారా చదవకుండా రోడ్లంట తిరుగుతున్నావా ఏంట్రా క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ గా వచ్చిందంటగా ఏమో సార్ ఆవిడకి తెలుసు అంటే క్వశ్చన్ పేపర్ కూడా చదవలేదరా నువ్వు క్వశ్చన్ పేపర్ తో నాకు సంబంధం లేదు సార్ ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైమింగ్ మన చూడు బాగుండి ఎవడన్నా చూపించే రాయగలం గానీ స్లిప్పులు కూడా మన వల్ల అవదు ఏంటి ఏం ఫిల్ చేయలేదు మా డాడీ ఏం చెప్పారంటే పేపర్ క్లీన్ గా ఉంచమన్నారు సేవ్ పేపర్ నేను చాలా ట్రై చేశాను ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయడానికి కానీ టైం సరిపోలా ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదే 35 అడిషనల్స్ తీసుకున్న సబ్జెక్ట్ అంత బాగా వచ్చా అస్సలు రాదు ఫోన్లే అని పేజీకి ఒక మార్క్ వేసినా పాస్ అయిపోవచ్చని నింపేశా ఎగ్జామ్ ఎలా రాసిన అది మర్చిపోయిన ఎనర్జీటీ లెట్నా బట్ ఇట్స్ ఓకే రా పాస్ అవుతాను పాస్ అవుతాను మంచిగా పాస్ నమస్కారం అంకల్ నమస్తే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్ బాగానే ఉంది గుడ్ న్యూస్ చెప్పారు అంకల్
వెళ్తాను వెళ్ళు. చూసారా సార్ డబుల్ యాక్షన్, గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. అది నా బలహీనత. ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇక్కడ ఒకటి పీకు ఏకమన్నప్పుడు పీక కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడు పీకో ఏకమన్నంతే పీక. ఓకే ఓకే.